నిన్న అంటే తెల్లవారుజామున జరిగిన వర్షానికి అంటే అన్న చెల్లెలు అంటే బాగా ఆ సీసీ ఫుటేజ్ కూడా బయటకు వస్తే వాటర్ ఇంతవరకు ఉన్నాయి. వాళ్ళిద్దరు పాల ప్యాకెట్ కోసం వెళ్ళిరు. ఫస్ట్ అన్నే దోశ స్కిడ్ అయినటువంటి ఆ పిల్ల అతను లాగింది. కొంచెం వాళ్ళ అన్న చూస్తే కొంచెం అటు ఇటుగా కొంత అబ్నార్మల్గా కనిపించాడు ఆ పిల్లోడు చూడడానికి. వర్షానికి హైదరాబాద్లో వర్షాలు వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసింది. ఎందుకంటే అది ఇప్పటి డ్రైనేజ్ కాదు, ఎప్పటిదో దానికి ఇప్పుడిప్పుడే మరమ్మతులు జరుగుతూ ఇప్పుడిప్పుడే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన దాన్ని ఎట్లా చూడవచ్చు అంటారు? ఏంటి పరిష్కారం ఏంటి మరి? ఇది అకాల వర్షం అండి. అవును, ఎవరూ సిద్ధంగా లేరు. ఇప్పుడు మాన్సూన్ వచ్చే ముందు ఏం చేస్తారు అంటే జూన్ 2వ వారంలో మనకు వర్షాలు స్టార్ట్ అవుతాయి. మనకు మామూలుగా నైరుతి ఋతుపవనాల వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే జనవరి జూన్ 1వ వారంలో లేదు అంటే మే 8వ వారంలో ఎక్కడెక్కడ పూడికలు ఉన్నాయి, అసలు మే నెలంతా పూడికలు తీస్తూ ఉంటారు. తీసేసి ఈ డ్రైనేజ్లన్నీ తీస్తూ ఉంటారు. తీసేసి జూన్ 1వ వారానికి రెడీ పెట్టేసుకుంటారు. అంటే రెగ్యులర్గా జరిగే ప్రొసీజర్ ఇది. దీనిలో అవకతవకలు జరుగుతాయి, నో డౌట్. అవకతవకలు జరుగుతాయి ఎందుకంటే ఆ స్టిల్ట్ తీస్తారు ఆ కాలువల్లో నుంచి. తీసి ఏం చేస్తారు అంటే తీసిన వెంటనే ఖచ్చితంగా 3 రోజుల్లో దాన్ని అక్కడి నుంచి తీసేయాలి. అది రూలు. 3 రోజులు కాదు, 1 వారం రోజులు తీరు. కొంతమంది కాంట్రాక్టర్లు ఏం చెప్తారు, మాకు బిల్లులు రాలేదని. బిల్లులు రాలేదు అంటే సగం సగం పనులు చేయటం అయితే కరెక్ట్ కాదు కదా, పబ్లిక్కి ఇబ్బంది పెట్టడం కాదు కదా. ఈ తీసిన స్టిల్ట్ అంతా ఏమైపోద్ది అంటే కనుక అది మట్టి ఉంటుంది కదా, ఇసుక మట్టి మురికి ప్లాస్టిక్ సంచులు ఇవన్నీ మళ్ళీ కాలువలోకి వెళ్ళిపోతాయి. వర్షం ఒక్క వర్షం పడగానే మళ్ళీ కాలువలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ యథావిధిగా మనకి హైదరాబాదు నాలా వ్యవస్థ ఉన్న ప్రాంతం మందే. కొన్ని చోట్ల వేరే ప్రాంతాల్లో మురుగు కాలువల వ్యవస్థ ఉంటుంది, మందేమో నాలా వ్యవస్థ. ఈ నాలాలు ఎప్పటివో నిజాం కాలం నాటి డ్రైనేజ్ వ్యవస్థ ఇదంతా అప్పటి జనాభాను దృష్టిలో పెట్టుకుని పెట్టినవి. ఇప్పుడు చాలా చోట్ల మారుస్తున్నారు. కానీ ఈ మార్చేది వేగవంతంగా జరుగుంటే బాగుంటుండేది. ఇప్పుడు మనకి 2014 నుంచి మొదలెట్టుకుందాం, ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 9 ఏళ్ళు అంటే ఏం తక్కువ సమయం కాదు. 9 ఏళ్లలో చాలా వరకు మెరుగుపరిచి ఉండాల్సిందే, కానీ ఆశించినంతగా అవసరం ఉన్నంతగా అయితే మెరుగుపడలేదు. దానివల్ల ఈ ఇలాంటి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు కూడా పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఒక ఆమె అయితే ఒక బ్యాంక్ ఎంప్లాయీ పడిపోయింది. లాస్ట్ ఇయర్ 2 ముగ్గురు చనిపోయారు. ఒక పాప డ్రైనేజ్లో పడి చనిపోయింది లాస్ట్ ఇయర్. చాలా సంచలనాత్మకమైంది. ఇప్పుడు ఇది ఏంటి అంటే కార్పొరేటర్లు ఎవరైతే ఉంటారు, ఇది ఒక ఎమ్మెల్యే స్థాయి వర్క్ అని కూడా నేను అనుకోను. ఏ ఏరియా కార్పొరేటర్ ఇప్పుడు మనకి స్థానిక సంస్థలు ఎందుకు వచ్చినాయి? ఇందుకే వచ్చినాయి. ఒక ఊర్లో వార్డు మెంబరు, ఒక పంచాయతీలో వార్డు మెంబరు సర్పంచి, వాళ్ళ అనుసంధానంలో వాళ్ళ కోఆర్డినేషన్లో పని జరగాలి. ఇప్పుడు మున్సిపాలిటీలు ఉన్నాయి అనుకోండి, కౌన్సిలర్లు ఆ వాళ్ళ వార్డు వరకు వాళ్ళు చూసుకోవాలి. చూసుకుని వాళ్ళకి కావాల్సింది ఏంటో వాళ్ళు మాట్లాడుకోవాలి, పనులు చేయించుకోవాలి కాంట్రాక్టర్లతోటి, అధికారులతో చేయించుకోవాలి, వాళ్ళ ఎమ్మెల్యేతో చేయించుకోవాలి. మరి మన కార్పొరేషన్ దగ్గరికి వచ్చేసరికి కార్పొరేటర్లు ఈ మరి ఇంత వ్యవస్థ ఉండగా కూడా ఇన్ని లోపాలు జరుగుతున్నాయి అంటే మరి ప్రభుత్వాన్ని ఎవరు నిందించకుండా అయితే ఉండరు, ఇది ప్రభుత్వ వైఫల్యమే అంటారు. కాకపోతే ఒక్కటే ఒకటి, ఇలాంటి సీజన్స్కి సంబంధం లేకోకుండా మనకి వర్షాలు పడటం, ఎండలు గాయటం, లేదంటే ఎక్కువ ఈ సంవత్సరం చలి ఎక్కువ లేదు, అసలు చలి తెలియలే మనకు, అసలు చలికాలం ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియలే, ఆ విధంగా జరిగింది. మరి ఇట్లా జరుగుతున్నప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది అని వ్యక్తిగత స్థాయిలో ఆలోచించే విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. కానీ వ్యక్తిగత స్థాయిలో ఆలోచించగలిగింది ఏంటి అంటే కనీసం ఎవరింటి ముందు వాళ్ళు శుభ్రంగా ఉంచుకున్నారనుకోండి, వాళ్ళ ఇంటి ముందు ఒక కాలం వెళ్తుంది, ఆ కాలం సరిగా ఉందా లేదా, ఆ రోడ్డు వరకు ఉన్న వాళ్ళైనా సరే ఒక కాలనీ వరకు కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీలు కొంచెం నడుం కట్టుకుని ఆ ఏరియా ఇన్స్పెక్టర్లు ఎవరు, ఆ ఏరియా కార్పొరేటర్లు ఎవరు, వాళ్ళతో మాట్లాడుకుని పనులు చేయించుకోవటం, ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి అంటే
ఇంకా ఇందాక మనం అనుకున్నట్టు కార్పొరేటర్లు వాళ్ళు వాళ్ళ విధి విధానాలను మార్చుకునైనా సరే పద్ధతి మార్చుకునైనా చేసుకోవాలి. ఈ అందరికీ మించి జిహెచ్ఎంసీ కమిషనర్ ఉన్నారు, జిహెచ్ఎంసీ మేయర్ ఉన్నారు, మరి చూసుకోవాలి. మరి ఎందుకు వచ్చింది ఇది? ఇది ఈ మే నెలలో కూడా రాలేదు, ఏప్రిల్ నెలలో ఇంత పెద్ద వర్షాలు వస్తుంటే వీటిని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా లేము. మామూలుగా అయితే ఏం చేస్తారంటే వర్షాకాలం మాన్సూన్ స్క్వాడ్ అని ఒకటి పెట్టి ఆ స్క్వాడ్ చూసుకుంటుంది, అప్పటికప్పుడు ఏమైనా కావాలి అంటే చూసుకుంటుంది. దురదృష్టం ఇట్లాంటివి జరగటం. ఆ పిల్లోడు వాళ్ళ చెల్లెలు కొంచెం స్పెషల్ చైల్డ్లా ఉన్నాడు అబ్బాయి. ఆ అబ్బాయి చెప్తూ ఉంటే, అమాయకంగా చెప్తూ ఉంటే, వివరిస్తుంటే చాలా బాధ అనిపించింది. మరి ఎవరో యాంకర్ అడుగుతున్నారు, రేపు పొద్దున్నే నీకు చెల్లి ఉండదు కదా ఆడుకోవటానికి అంటే, అవును ఉండదు కదా అని చెప్తున్నాడు. అది నాకు చాలా బాధాకరంగా అనిపించింది. ఈ కొన్ని కొన్నిసార్లు అండి అధికారులు కావచ్చు, ఎవరైనా అధికారం ఉన్నవాళ్ళు కొంచెం సెన్సిటివ్గా కొంచెం మానవీయంగా ఆలోచించాలనిపిస్తుంది. బోరుబావుల్లో పిల్లలు పడినప్పుడు కూడా ఇలాగే అనిపిస్తుంది మనకి. కొంచెం ఒక 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 చిన్న విజిలెన్స్ ఉంటే అది చాలా చిన్న విషయం. ఎందుకంటే అవి జరిగిన తర్వాత అవేర్నెస్లు పెట్టి 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 కొంత బోరుబావుల విషయంలో గతంతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ దానే మేడం, అప్పుడు బాగా వినుంటున్న జరిగేది. కానీ ఇప్పుడు ఏమైందనంటే కొంత మెరుగుపడింది. అయితే ఈ నాలాల విషయంలో ఏంటనంటే, సరే మొత్తం ప్రభుత్వం మీద లేకపోతే అధికారుల మీద డిపెండ్ కాకుండా కొంచెం తల్లిదండ్రులు కూడా అంటే ఎట్లా చూస్తారని అనొచ్చు, కానీ ఇది జరిగిన విధానం ఇంత ఎత్తు నీళ్లు ఉన్నాయి. అవును, ఆ నీళ్ళల్లో పిల్లలు అంటే మనకు చూడగానే అనిపించింది. చూడగానే ఫస్ట్ అంటే ఎవరి మీద తప్పులు నెట్టి వాళ్ళ పిల్లలు అట్లా చేస్తారా ఇట్లా చేస్తారా అని పక్కన పెడితే చూడగానే అంత వర్షంలో ఈడుకున్నాయి. అంటే నేను ఆ సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత అర్థమవుతుంది, దాంట్లో అడుగేస్తుంటే ఏడ ఓపెన్ ఉందో తెలియని పరిస్థితి. గతంలో మేము గతంలో అంటే సాటిలైట్ మీడియాలో పనిచేసేటప్పుడు సాక్షిలో ఎర్రమంజిలు ఉంటుంది కదా, అక్కడ అక్కడ నుంచి మేము లైవ్లు చేయడానికి ఇది చేస్తుంటే ఇంతింత నీళ్ళల్లో చేస్తే ఆ వెనకాల మ్యాన్ హోల్స్ తెరుచుకొని ఉండేవి. ఇవాళ పరిస్థితి అంటే ఎక్కడ ఉంటాయి అంటే భయమే వాస్తవానికి. కార్లైనా బండ్లైనా ఏడ మ్యాన్ హోల్ ఓపెన్ ఉంటుంది అనేది కొంచెం అది భయంకరమైన విషయం. బైకుల్లో మణికొండలో లాస్ట్ ఇయర్ మ్యాన్ హోల్ ఆ కాంట్రాక్టర్ని సస్పెండ్ చేశారు. ఆ కాంట్రాక్టర్ చాలా రోజులు పనిచేయలే, ఇలాగే సడన్గా పెద్ద వర్షం వచ్చింది. వర్షం వచ్చేసరికి అది ఓపెన్గా ఉంది, అబ్బాయి ఇంట్లో నుంచి పెరుగు తీసుకొచ్చుకుందామని బయటకు వచ్చాడు, పడిపోయాడు. నేను 2009లోనో 10లోనో సేమ్ ఆ ఎర్రమంజిల కాడ బాగా జామ్ అవుతాయి లైవ్ చేస్తున్నాను. 8 అవుతుంది, వర్షం పడుతుంది, పైన ఒక గొడుగు పట్టుకున్నాము, ఇట్లా ప్యాంట్ అంతా పైకి అనుకున్నాం, వెనకాల తీసే అతను వచ్చి నెట్టాడు. అక్కడ మ్యాన్ హోల్ ఉంది అనేసి తెలీదు, లేకపోతే భూమి మీద నువ్వుకలు ఉండకూడదు. ఇంత లోతున్నాయి నీళ్ళు, ప్రెషర్ వస్తుంది. అప్పుడే వాళ్ళు ఉన్నారు అక్కడ, వచ్చి మేడం ఇక్కడ మ్యాన్ హోల్ ఉంది అనేసి చేయబెట్టి నెడితే గానీ తెలీదు అక్కడ ఉంది అనే విషయం. చాలా మంది ఏం చేస్తారంటే పబ్లిక్ కూడా మ్యాన్ హోల్ మూతలు తీస్తారండి నీళ్లు త్వరగా పోతాయని. అందుకే చెప్తున్నారు పోలీస్ మాత్రమే మ్యాన్ హోల్ మూతలు తీయాలి. ఎందుకంటే వాళ్ళు పెడితే వాళ్ళు తీస్తే కూడా ఇది ఇబ్బందికరమైన. వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా మ్యాన్ హోల్ ఎక్కడుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ దగ్గర బ్యాటరీ వ్యవస్థ ఉంటుంది, మళ్ళీ ఒకళ్ళకి ఇద్దరు తోడు ఉంటారు పక్క పక్కన, వాళ్ళు తోడు ఉంటారు కదా. ఒక మనిషికి ఏమైనా జరిగిన వెంటనే ఏదైనా సహాయానికి ఏదైనా చేయటానికి ఉంటుంది. అందుకే ఏదైనానండి ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలి, ప్రజల దగ్గర. ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు మాదాపూర్లో ఇటువైపు మొత్తం ఎంత లోతు అవుతాయి ఈ వ్యవస్థ. ఈ ఏరియా ఈ డెవలప్మెంట్కి తగ్గ అంచనా అయితే లేదు ఇక్కడ. ఎప్పుడు ఇప్పుడు మనం ఎప్పుడైనా మంచి వర్షం పడిన రోజు వచ్చాము అంటే ఇంకా కార్లు లోపలికి నీళ్ళు వచ్చేస్తాయి. ఒక్కోసారి మాదాపూర్ రోడ్లలో రోడ్డు మీద ట్రాఫిక్ ఆగిపోతుంది, ఆగిపోయినప్పుడు కారులోకి వచ్చేస్తాయి నీళ్లు. చాలా సందర్భాలు చూసి ప్రజలకు కూడా అవసరమే, అంటే మన కాలనీ వరకు మన దాని వరకు దాన్ని సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే ఇంత సమస్య రాదేమో. ఏదేమైనా చాలా బాధాకరం, అంటే ఎవరి మీద నెడదామా ఏం చేద్దామా అంటే సంఘటన జరగనే ఆగ్రహం ఉంటది. ఇప్పుడు పోయినసారి కూడా అదే కదా, మనం కుక్క కరిసిన కుక్కలు కరిసినప్పుడు కూడా అంతే కదా. కానీ కొంత కుక్కలు కుక్కల విషయంలో కొంత ఆ కాలనీ వాసులు కూడా కొంత వాటికి ఇది చేయగలిగితే ఆ పరిస్థితులు వచ్చేవి కాదేమంటే ఇది అందరు అంటే ఒక సమకాలీన వ్యవహారం అని చెప్పాలి. అన్ని కూడా అందరికి ప్రతి ఒక్కరి బాధ్యత అందులో. ఇప్పుడు మన ఇల్లు శుభ్రం పెట్టుకోవడం మనకెంత బాధ్యత, మన బజార్ని శుభ్రం చేసుకోవడం కూడా ఆ రోడ్లో ఉన్న వాళ్ళకి అంటే ఒక స్థానికమైన వ్యవస్థ కూడా ఉండాలి. ఇప్పుడు మన ప్రధానికి అమెరికాని ఆదర్శంగా తీసుకుంటాం కదా. ఇప్పుడు అమెరికాలో స్కూల్
ఆ ఏరియా స్కూల్లో గనక ఏదన్నా బెంచ్ పాడైపోయింది, కుర్చీ పాడైపోయింది, ఏదన్నా సరిగా లేదు అంటే ఆ ఏరియా కమిటీ వాళ్ళు ముందుగా వాళ్ళు వాళ్ళు చేయగలిగిందంతా వాళ్ళు చేస్తారు, చెయ్యలేనిది ఏదన్నా ఉంటేనే ప్రభుత్వం దాకా వెళ్తారు. అంటే వాళ్ళు ఒక పార్టిసిపేషన్ అయితే ఉంటుంది. ఇక్కడేంటి, మేము ట్యాక్స్ కడుతున్నాం, మాకేంటి? అదేలేండి, ప్రపంచంలో ఈ దేశంలోనే ట్యాక్స్లు ఉన్నట్టు, ఇంకెక్కడ ట్యాక్స్ లేనట్టు మాట్లాడుతారు. అంటే ఇందులో ఒక బాధ్యత లేకుండా పోవడానికి కారణం కూడా కొంత సోషల్ మీడియా కూడా మేడం. అంటే బీఆర్ఎస్ ఉంటుందా, రేపు ఇంకొకటి ఉంటుందా, వాటెవర్ ఇట్స్, పార్టీలు ఎవరున్నా కూడా అనుకున్నంత రేంజ్లో డెవలప్మెంట్లు అంటే ఏం చెప్పలేము, ఎందుకంటే ఎంక్రోచ్మెంట్స్ అట్లనే ఉన్నాయి. ఎవరిని ఏం అనలేము కదా, నా ఇల్లు కాస్త ముందు జరగాల, అంతే, నా ఒక్క ఇల్లు తోటి జరిగిందా, ఈ కొంత జరిగితేనే ఇదైందా అని అంటారు. సోషల్ మీడియాలో ఏమైందంటే ఏ చిన్నది జరిగినా కూడా ఇది వచ్చి అంత ప్రభుత్వమే చేయాలనే దాని మీద ఏమవుతుందంటే మామూలుడికి కూడా ఏ ఇది ఏదున్నా కూడా ఓ చెత్త నేను కాదు. ఇది ఇది రాజకీయ నాయకుల తప్పు కూడా ఉంది. వీళ్ళు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు ఆ పిల్లోడికి స్నానం చేయిస్తారు, ఆ పిల్లోడికి అది పట్టించుకోరు. మీరు అన్నట్టుగా కార్పొరేటర్ బాధ్యత కాదా జనరల్ గా? వీళ్ళు వీళ్ళు ముక్కు చూస్తారు, అన్ని చేస్తారు, అన్ని చేసి ఓటు వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా ఎవరు మాకేం సంబంధం లేదన్నట్టుంటారు. ఇది ఇది అందుకే రాజకీయ నాయకులు ప్రజలు ఇద్దరిది లోపాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు కూడా నాకు హక్కుతో పాటు బాధ్యత ఉంది అని, ప్రాణాలు కోల్పోయినప్పుడు హడావుడు చేస్తారు, దాని తర్వాత మళ్ళీ అది రిపీట్ కాకుండా చూసుకునే దానికంటే ఈ హడావుడు అనేది ఎక్కువైంది కదా. అంటే ఒక అమాయక పాపం పిల్లల్ని బలిగొనాల్సి వచ్చింది, ఎంతసేపు విలవిల్లి ఆడుంటది, ఆ ఊపిరి ఆడక చెప్పు. అవును, స్పాట్ లో రాదు, స్పాట్ లో వచ్చే డెత్ కాదు కదా, ఎంత పాప ప్రాణం విలవిల్లి ఆడిపోయి ఉంటది. ఆ పాపం తెలుసుకున్నప్పుడు ఎవరికైనా అది మన ఇంటి దాకా కాదు కాదండి. ప్లాస్టిక్ వల్ల కూడా చాలా ఇట్లాంటి బ్లాకేజ్ బాగా బ్లాక్, అవి కవర్లు బాగా బ్లాక్ చేస్తాయి, కానీ అది ఎవరికి రాదు. ఇంకా మన ఒకటేస్తే అయిపోతుంది, దాని వల్లనే వచ్చింది అనుకుంటారు, ఒకటే కదా అనుకుంటారు. అదే చెప్తున్నాను, ఇది ఇద్దరికి అది బాధ్యత ఉండాల్సిన అవగాహన అయితే, కానీ మళ్ళీ రిపీట్ కాకుండా రిపీట్ అవ్వకూడదండి. అంటే గుణపాఠాలు నేర్చుకోవాలి, జరుగుతుంది కదా, జరుగుతూనే ఉంటుంది కదా అనేది కాకుండా అటు ప్రభుత్వాలు కావచ్చు ఇటు ప్రజలు కావచ్చు గుణపాఠాలు దాంట్లో నుంచి ఒక లెసన్ నేర్చుకుంటే పరిస్థితి రాకుండా ఉంటుంది. అవును.